Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధినేతల 15 ఆగస్టు ప్రసంగాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు. ఏపీలో పార్టీ అధినేతల ప్రసంగాలు ట్రోలర్లకు పని చెప్పాయి. వైసీపీ టీడీపీ అధినేతలు చేసిన 15 ఆగస్టు ప్రసంగాల్లోని లోపలను ఎత్తుచూపుతూ రెండు పార్టీలు సోషల్ మీడియాలో శోషం వచ్చేలా కొట్టుకుంటున్నాయి. ఇదిగో మీ జగన్ ఇలా మాట్లాడాడని టీడీపీ ఎద్దేవా చేస్తుంటే చంద్రబాబు మైండ్ దొబ్బింది. అందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని వైసీపీ విరుచుకుపడుతోంది. గతంలో నేతల ప్రసంగాల్లో సిద్ధాంతపరమైన వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా దాన్ని వేలెత్తి చూపుతూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ సోషల్ మీడియా కాలంలో అక్షర దోషాలదే హడావిడి రాద్ధాంతం. అందులోనూ ఏపీలో ఇటీవల కాలంలో ఇలా తప్పులనడం ట్రెండ్గా మారింది. అయ్యయ్యో, సీఎం జగన్ కు ఫలానా పదం పలకడం కూడా రాలేదని టీడీపీ ఈ ట్రోలింగ్ మొదలు పెడితే చంద్రబాబుకు వయసు అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైసీపీ దాన్ని కొనసాగిస్తోంది. తాజాగా స్వాతంత్ర దినోత్సవాల్లో జగన్ చంద్రబాబు ప్రసంగాలపై రెండు పార్టీలు ఇలాగే ట్రోలింగ్ మొదలుపెట్టాయి. స్వతంత్ర వేడుకల్లో జగన్ ఓవైపు ప్రసంగిస్తుండగానే మరోవైపు టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కామెంట్లు మొదలయ్యాయి. ఉటంకించారు బదులు ఉటకించారు అన్నారని, లక్ష్యాల బదులు లక్షణాలు అంటున్నారని ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే వైసీపీ కూడా దీనికి ధీటుగానే కౌంటర్లు ఇచ్చింది. చంద్రబాబు 100 ఏళ్ల స్వాతంత్రం అంటున్నారని, ముసలాడికి చిప్పు దొబ్బిందని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ట్రోలింగ్ మొదలైంది. గతంలో నేతల ప్రసంగాల్లో అచ్చుతప్పుల కోసం అక్షర దోషాల కోసం పెద్దగా వెతుకులాట ఉండేది కాదు. విధానపరమైన నిర్ణయాలు మాత్రమే విమర్శించేవారు. కానీ ఇప్పుడు అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాలతో సంబరపడిపోతున్నారు. మీ నేత ఈ పదాన్ని తప్పుగా పలికారంటే అసలు మీ నాయకుడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదంటూ మరొకరు కొత్త పలవ అందుకుంటున్నారు. ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా విమర్శలు మరీ స్థుతిమించినట్లు అనిపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సీఎం ప్రసంగాల్లో తప్పులు అంటూ ఓ అరపేజీ కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.